హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2018 ఎగ్జామ్ యొక్క కంప్లీట్ సిలబస్ చూద్దాము. సో ప్యాటర్న్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో ఈరోజు మనం సిలబస్ చూద్దాం. సో ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే, లేదంటే మీరు సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ టిప్స్ కోసం అండ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ కోసం అండ్ ప్రీవియస్ పేపర్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో అన్ని 25 క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్, నెగిటివ్ వచ్చేటప్పటికి 0.50 అండ్ టోటల్ టైం వచ్చేటప్పటికి 60 మినిట్స్. సో సిలబస్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ సిలబస్ చూద్దాము. సో ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రతి ఎగ్జామ్కి కూడా మీకు ఇంగ్లీష్ సిలబస్ అనేది ఏమీ మారదు. అన్ని ఎగ్జామ్స్కి ఒక్కటే ప్యాటర్న్ అనేది ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీరు పీఓకి రాసినా, సీజీఎల్కి రాసినా, ఎంటీఎస్కి రాసినా, ఏ ఎగ్జామ్కి రాసినా ఇంగ్లీష్ సిలబస్ అనేది ఏమీ చేంజ్ ఉండదు. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది గ్రాడ్యుయేట్ లెవెల్కి, ఇంటర్మీడియట్ లెవెల్కి అండ్ టెన్త్ లెవెల్కి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి స్పాట్ ద ఎర్రర్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, హోమోనిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, డిటెక్టింగ్ మిస్పెల్ట్ వర్డ్స్. సో స్పెల్లింగ్స్ ఆర్ డిటెక్టింగ్ మిస్పెల్ట్ వర్డ్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నమాట. సో 4 క్వశ్చన్స్ ఇచ్చి, సో 4 వర్డ్స్ ఇచ్చి దాంట్లో ఏది కరెక్ట్గా ఉంది లేదంటే ఏది రాంగ్గా ఉంది అన్నది మనకి ఈ మిస్పెల్ట్ వర్డ్స్లో ఇస్తారు. స్పాట్ ద ఎర్రర్స్ మనకు తెలుసు, ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఏ పార్ట్ గ్రామటికల్గా ఎర్రర్ ఉంది అన్నది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఒక బ్లాంక్ ఇస్తారు, ఆ బ్లాంక్లో కింద ఆప్షన్స్ 4 ఇస్తారు, ఆ బ్లాంక్లో మనకి ఏ వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నది మనం చెప్పాలి. నెక్స్ట్ సినానిమ్స్, హోమోనిమ్స్, యాంటనిమ్స్ అంటే అర్థాలు అండ్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సేమ్ సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ అండ్ ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్స్ మనం ఈ సినానిమ్స్, హోమోనిమ్స్, యాంటనిమ్స్లో చెప్పాలి. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ని, ఒక ఫ్రేజ్ని హైలైట్ చేస్తారు. సో ఆ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి, ఒరిజినల్ మీనింగ్ కాదు. సో జాతీయాలు అంటారు కదా, సామెతలు, జాతీయాలు, సో అలా అనమాట. ఒరిజినల్ మీనింగ్ కాకుండా ఆ ఫ్రేజ్కి ఏ మీనింగ్ వస్తుంది అన్నది కింద ఆప్షన్స్ ఇస్తారు, ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. లేదంటే డైరెక్ట్గా మీకు ఇడియమే ఇస్తారు, ఆ ఇడియం ప్రకారం కింద ఆ ఇడియంకి మీనింగ్ ఏంటి అనేది కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఒక వర్డ్తో మనం ఒక సెంటెన్స్ని ఫిల్ చేయడం అనమాట. ఒక సెంటెన్స్ని ఒక వర్డ్తో సబ్స్టిట్యూట్ చేయడం, ఒక వన్ వర్డ్తో సబ్స్టిట్యూట్ చేసేయడం అనమాట. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పాట్ ద ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్ని టాపిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే వాటిని ఒకసారి చూడండి. సో ఫస్ట్ అసలు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటి, అంటే ఏంటి తెలుసుకోండి. అప్పుడు నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటంటే మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో ఒక బ్లాంక్ ఇస్తారు, ఒక ఫ్రేజ్ని హైలైట్ చేస్తారు. సో ఈ హైలైట్ చేసిన వర్డ్ని, ఆ వర్డ్ కరెక్టేనా, దాన్ని ఇంకేమన్నా మనం ఇంప్రూవ్ చేయాలా అనేది మనకి ఈ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో అడుగుతారు. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో ఇప్పుడు జరుగుతున్నది లేదంటే జరిగిపోయిన దాని గురించి చెప్పేటప్పుడు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ వర్బ్స్ అండ్ కన్వర్షన్ ఇంటూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నరేషన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నది, మీరు నేను మాట్లాడింది ఇంకొకరికి చెప్పడం, సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నరేషన్. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నరేషన్ అనేది కంప్లీట్గా వీడియో అనేది ఉంది, ప్లేలిస్ట్లో మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నరేషన్ యొక్క కంప్లీట్ రూల్స్ అనేవి మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ రూల్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడనట్లయితే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అండ్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అనేవి చాలా చాలా ఈజీ,
కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ వరకు మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్. సో పారాజంబుల్ సెంటెన్సెస్ అంటారు కదా, లేదంటే షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ ప్యాసేజ్. సో సెంటెన్స్లో పార్ట్స్ పార్ట్స్గా చేసి షఫిల్ చేయొచ్చు, లేదంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్ని కొన్ని పార్ట్స్ కింద చేసి మనకి జంబుల్లో ఇస్తారు. వాటిని ఒక అర్థవంతమైన సెంటెన్స్గా కానీ అర్థవంతమైన ప్యాసేజ్గా కానీ మనం మార్చాలన్నమాట. సో ఇవి షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్ అండ్ షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఏ ప్యాసేజ్. సో వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోస్ అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఆర్ క్లోజ్ ప్యాసేజ్ అంటే ఏంటి? మనకు ఒక ప్యాసేజ్ అనేది ఇస్తారు. సో ప్యాసేజ్ ఇస్తారు. సో ఆ ప్యాసేజ్లో మనకి అక్కడక్కడ బ్లాంక్స్ అనేది ఇస్తారు. సో ఆ బ్లాంక్స్ ఇచ్చిన ప్లేస్లో మనకి ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఆ బ్లాంక్లో కరెక్ట్గా ఏది ఫిట్ అవుతుంది. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగానే, బట్ మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు. సో ఆ ప్యాసేజ్కి సెట్ అయ్యే వర్డ్సే మనం తీసుకోవాలి. సో దాన్ని క్లోజ్ టెస్ట్ ఆర్ క్లోజ్ ప్యాసేజ్ అంటారు. సో క్లోజ్ టెస్ట్ యొక్క కంప్లీట్ ఇంట్రడక్షన్ కూడా మనకి ఛానల్లో అవైలబుల్గా ఉంది అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లేదంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్లోజ్ టెస్ట్ అని కనపడుతుంది. సో అది క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా అన్ని వీడియోస్ ప్లే అవుతాయి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే ఏంటి? మనకు ఒక ప్యాసేజ్, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్కి చదివి కింద క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏంటంటే చాలామంది చాలా పెద్దగా ఉంది, మనం చదవలేంలే అని వదిలేస్తూ ఉంటారు. బట్ మీకు ఏంటంటే అదే ఈజీ స్కోరింగ్, ఎందుకంటే అక్కడే క్వశ్చన్ ఉంటుంది, అక్కడే ఆన్సర్ ఉంటుంది. సో ఇది కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో ఇది ఇంగ్లీష్ సిలబస్ అన్నమాట. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్. రీజనింగ్లో వచ్చేటప్పటికీ సిమాటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ నెంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ ఎనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సిమాటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్, సింబాలిక్ ఆర్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇంటర్ఫరెన్స్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్, ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, సిమాటిక్ సిరీసెస్, ఫిగర్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, నెంబర్ సిరీస్, ఎంబైడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అనేవి మనకి జనరల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి. సో ఇది మీకు ఒక బుక్ ఒక్కటి నేర్చుకోండి. సో ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్గా మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఈజీ స్కోరింగ్, నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ దీంట్లోనే వస్తాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేటప్పటికి నెంబర్ సిస్టమ్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్, డిసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్. నెక్స్ట్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏమేంటి? పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. ఆల్జీబ్రా వచ్చేటప్పటికి బేసిక్ ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జీబ్రా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఇవి ఉంటాయి కదా, అవి ఆల్జీబ్రా అన్నమాట. నెక్స్ట్ జామెట్రీ. సో ట్రయాంగిల్కి సంబంధించినవి. సో మీరు ఇంటర్లో నేర్చుకుని ఉంటారు కదా. సో ట్రయాంగిల్, సర్కిల్, కార్డ్స్, టాంజెన్స్. సో ఇలా కామన్ టాంజెన్స్, ట్రాన్స్వర్స్ టాంజెన్స్, సో ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి జామెట్రీలో. సో ఇవి జామెట్రీ. నెక్స్ట్ మెన్సురేషన్ వచ్చేటప్పటికి ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్స్, రెగ్యులర్ పాలిగన్స్, రైట్ ప్రిజమ్, రైట్ సర్క్యులర్ కోన్, రైట్ సర్క్యులర్ సిలిండర్. ఇది 3D 2D అన్నమాట, 3D అండ్ 2D. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, హైట్స్ అండ్ డిస్టెన్స్. సో ఈ ట్రిగ్నోమెట్రీ మీరు 10th క్లాస్ బుక్లో ఉన్నంత వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది, అంతకన్నా డెప్త్ ఏం అడగరు. నెక్స్ట్ స్టాటిస్టికల్ చార్ట్స్. సో గ్రాఫ్స్, టేబుల్స్, బార్ డయాగ్రామ్, పై డయాగ్రామ్ మీద డిఐ అంటారు కదా. సో అలా అనమాట, ఒక టేబుల్ లాగా ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడగడం. సో ఇది మ్యాథ్స్ యాప్టిట్యూడ్ సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి, సో మన చుట్టూ ఏం జరుగుతున్నాయి, మనకి ఏం జరిగినాయి, సో మొన్న టెర్రర్ అటాక్ జరిగింది, సో అది ఎక్కడ జరిగింది. సో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మనకు తెలిసి ఉంటే సరిపోతుంది అన్నమాట. సో డైలీ న్యూస్ పేపర్ చదివినా, లేదంటే
ఈటీవీ న్యూస్ చూడండి. సో ఈటీవీ న్యూస్ 9 o'clock వస్తుంది కదా, సో దాంట్లో అయితే సో అదంతా ఏమి ఉండకుండా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చెప్తారు. సో అంతవరకు చూస్తూ ఉంటే మీకు రెగ్యులర్గా ఒక ఐడియా అనేది ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్కి మీకు క్యాప్సూల్స్ ఉంటాయి. సో అడ్డా 247లో కానీ గ్రేడ్ అప్లో కానీ మీకు మంత్లీ క్యాప్సూల్స్ ఉంటాయి. సో బ్యాంకింగ్ రిలేటెడ్ కాకుండా జనరల్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్ అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని మీరు చూడొచ్చు. నెక్స్ట్ అలాగే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్, సైన్స్, పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, సో ఇలాంటి జీకే కంప్లీట్ జీకే అనేది కూడా మీకు జనరల్ అవేర్నెస్ సెక్షన్లో అడుగుతారు. సో ఇది కంప్లీట్ సిలబస్ ఆఫ్ సిహెచ్ఎస్ఎల్ 2018. సో మీ డౌట్స్ అనేవి క్లారిఫై అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ మీకు ఇంకేమైనా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.